సీఎం జగన్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలని, పేద పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఉద్దేశంతో విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం 5, కొనకమిట్ల 7, పొదిలి 9, తర్లుపాడు 1, మొత్తం 22 యూపీ స్కూళ్లకు సంబంధించిన 750 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్యార్థి యొక్క భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బి రామదాస్ నాయక్, ఉపాధ్యాయులు రామాంజనేయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ అకాడమిక్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి. దాదాపు జనవరి 1 to జనవరి 14 ఆ టైంలో నియోజకవర్గం మొత్తం ఆ టైంలో ఎన్నో బుక్స్ డొనేట్ చేస్తున్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్కి ఇవ్వాలని దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పక్కన పెట్టున్నాము. దాదాపు 3500 బుక్స్, 5500 పెన్స్, రిమైనింగ్ పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి రిమోట్ ఏరియాస్లో మార్కాపురం నియోజకవర్గంలో ఎన్ని యూపీఎస్ స్కూల్స్ ఉన్నాయో చూసుకొని ఆ యూపీఎస్ స్కూల్స్కి అన్నిటికీ బుక్స్ మరియు పెన్స్ పెన్సిల్స్ ఒక నెక్స్ట్ 1 to 2 డేస్లో పూర్తిగా హెడ్ మాస్టర్స్కి అప్పచెప్పాలని మార్కాపురం ఎంఈఓ రామదాస్ నాయక్ గారి సలహా తీసుకొని ఎక్కడెక్కడ యూపీఎస్ స్కూల్స్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఆ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని బుక్స్ పెన్స్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ డొనేట్ చేసిన బుక్స్ పెన్స్ ప్రతి ఒక్క స్కూల్కి అందజేస్తూ ఉన్నాం. మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ డొనేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.